అమాత్య యోగానికి ఆషాఢమాస గండం పట్టుకుందా? మొదటి విడతలోనే మంత్రి పదవి పక్కా అని భావించిన నాయకుడికి ఏదో కవాంతరం ఎదురవుతూనే ఉందా? 600 మిస్ అవ్వదనుకున్న నాయకుడు ఆషాఢంతో మళ్లీ డైలమాలో పడ్డారా? ఆయన కోసం అనుచరుల మొక్కులు ఫలిస్తాయా? ఇంతకీ ఎవరా నేత? ఆయన ఆశలకు బ్రేకులేస్తున్నదెవరు? అడ్డమొచ్చిన ఆషాఢం. శ్రావణంలోనే శుభవార్త. అమాత్య యోగం దక్కేదెవరికి? ఉమ్మడి ఆదిలాబాద్ వరుస క్రమంలో ముందున్న కాంగ్రెస్ సర్కార్ క్యాబినెట్లో బెర్త్ దక్కించుకోవడంలో మాత్రం వెనకబడిందా జిల్లా. మొదటి విడతలోనే మంత్రి పదవి పక్కా అని కాంగ్రెస్ శ్రేణులు ఆశపడ్డాయి. అయితే సామాజిక సమీకరణాలతో అధిష్టానం అవకాశం ఇవ్వకపోవడంతో ఆదిలాబాద్ కాంగ్రెస్ క్యాడర్ కి నిరాశే మిగిలింది. 6 ఇన్ఛార్జి మంత్రితోనే నెట్టుకొస్తోంది ఆదిలాబాద్ జిల్లా. తాజాగా క్యాబినెట్ విస్తరణ ఉండబోతోందన్న సమాచారంతో ఈసారి మంత్రి పదవి పక్కా అని ఫిక్స్ అయ్యారు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ తమ్ముళ్లు. అయితే పోటీ తీవ్రంగా ఉండడం, సామాజిక సమీకరణాలు అడ్డొస్తూ ఉండడంతో అమాత్య యోగం దక్కేదెవరికన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ లో కాంగ్రెస్ నుంచి 4 ఎమ్మెల్యేలు గెలిచారు. ఏ రకంగా చూసినా మంత్రి అయ్యే అర్హత మా నాయకుడికే ఉందంటున్నారట మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్రావు అనుచరగణం. కష్టకాలంలో పార్టీని కాపాడుకుని వలసలు పోకుండా కార్యకర్తలకు ధైర్యం చెప్పిన ప్రేమసాగర్రావుకే అమాత్య యోగం దక్కాలని గట్టిగానే పట్టుబడుతున్నాయి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు. అధిష్టానం ఆశీస్సులు ప్రేమసాగర్కే ఉండాలని మొక్కులు కూడా చెల్లించుకుంటున్నారట అనుచరులు. అయితే రేసులో మేం కూడా ఉన్నామంటున్నారట గడ్డం బ్రదర్స్. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ క్యాబినెట్ ఛాన్స్ కోసం అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారట. అంగబలం, అర్ధబలం ఉన్న తమకు పదవిస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని నిలబెడతామని ఢిల్లీ దాకా లాబీయింగ్ చేస్తున్నారట గడ్డం బ్రదర్స్. వివేక్ వెంకటస్వామి అయితే అధిష్టానమిచ్చిన హామీతోనే పార్టీలో చేరానని, తనకే మంత్రి పదవి పక్కా అని అనుచరులకు చెప్పుకుంటున్నారట. అటు గడ్డం వినోద్ కూడా మళ్లీ పోటీ చేసేది లేదని, లాస్ట్ ఛాన్స్ తనకివ్వాలని అధిష్టానాన్ని అడుగుతున్నారు. మంత్రి పదవే లక్ష్యంగా ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు కాకా వారసులు. అయితే గడ్డం బ్రదర్స్ లో ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా ఫ్యామిలీ ప్యాక్లా ఉంటుందని భావిస్తోందట అధిష్టానం. పెద్దపల్లి ఎంపీగా వివేక్ తనయుడు వంశీకృష్ణ గెలవడంతో ఆ ఇంటి నుంచి ఇప్పటికే ముగ్గురికి అవకాశం ఇచ్చినట్లయింది. మంత్రి పదవికి పోటీకి రామని చెప్పిన గడ్డం బ్రదర్స్ ఎంపీ ఎన్నికలైపోగానే ఒట్టు తీసి గట్టు మీద పెట్టారని క్యాడర్ గుసగుసలాడుతోంది. క్యాబినెట్ విస్తరణ కంటే ముందే పీసీసీ ఎంపిక కొలిక్కి తేవాలనుకుంటోందట కాంగ్రెస్ అధిష్టానం. అయితే అగ్రనాయకత్వం ఏకాభిప్రాయానికి రాకపోవడం, అంతలోనే ఆషాఢమాసం వచ్చేయడంతో ఇక ఏదైనా శ్రావణమాసంలోనే అని చావు కబురు చల్లగా చెప్పింది హైకమాండ్. దీంతో క్యాబినెట్ విస్తరణ కోసం ఉత్కంఠగా చూస్తోన్న ఆదిలాబాద్ నేతలకు నిరాశ ఎదురైంది. అయిన ఆలస్యమైదో అయింది. ప్రేమసాగర్రావుకే పదవివ్వాలంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు గడ్డం బ్రదర్స్ పై గుర్రుమంటున్నారు. పార్టీని 10 కాపాడుకున్న నాయకుడికే అవకాశం వస్తుందో, ఫ్యామిలీ ప్యాక్ నేతలకు అదృష్టం కలిసి వస్తుందో, ఆషాఢ గండం దాటి శ్రావణమాసంలో శుభవార్త వినేదెవరో చూడాలి మరి.